హాయ్ ఫ్రెండ్స్ మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారా వారు ఫోన్ వాడుతున్నారా అయితే ఈ వీడియో మీరు తప్పకుండా చూడాల్సిందేనండి ఈ కాలం పిల్లలు చాలా మారిపోయారు టెక్నాలజీలో వారికి ఉన్న పరిజ్ఞానం పెద్దవారికి కూడా ఉండడం లేదు పెద్దల కంటే ఈజీగా స్మార్ట్ ఫోన్ ల్యాప్టాప్ ట్యాబ్ ఆపరేట్ చేస్తున్నారు ఆపరేట్ చేయడం వరకు ఓకే కానీ వాటికి అడెక్ట్ అయిపోవడం ఆలోచించాల్సిన విషయాలు అసలు పిల్లలు ఎంతసేపు స్క్రీన్ చూడవచ్చు వారి స్క్రీన్ టైం ఎంత అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అమ్ములు అన్నం తినట్లేదు మొబైల్లో వీడియోలు ప్లే చేయాలి లేదంటే ల్యాప్టాప్లో ఏదైనా సినిమానో వీడియోనో చూపించాలి అది కూడా కుదరకపోతే టీవీ పెట్టాలి మునుపటిలా చందమామను చూస్తూ అన్నం తినే రోజులు కావివి అంతా స్క్రీన్ మీదే ఇది ఒక్కరింట్లో జరిగే తంతు కాదు దాదాపు ఈ కాలంలో ప్రతి ఇంటా కనిపించే సీనే చిన్న వయసులోనే టీవీ ల్యాప్టాప్ మొబైల్ చూడడానికి అలవాటు పడితే స్క్రీన్ లైట్ ఎఫెక్ట్ వారి చూపు మీద ప్రభావం చూపుతుంది ఫలితంగా చిన్న వయస్సులోనే దృష్టిలో లోపాలు ఎదురవలసి వస్తుంది దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం మంది తల్లులు పిల్లలకు అన్నం తినిపించే సమయంలో వారి చేతికి మొబైల్ ఇస్తున్నారు అది చూస్తూ పిల్లలు అన్నం తింటున్నారు సరే వారి ఆరోగ్యం మెదడు మీద పడే ప్రభావం సంగతి పట్టించుకోవడం లేదు కదలకుండా చోటే కూర్చొని స్క్రీన్ మీద ఎక్కువ సమయం ఉండడం వల్ల పిల్లల ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపుతుంది వాషింగ్టన్లో చెందిన ఆర్కిటిక్ యూనివర్సిటీ చేసిన పరిశోధనలో స్క్రీన్ టైం ఎక్కువగా ఉన్న పిల్లలు క్రియేటివ్గా ఆలోచించే శక్తిని కోల్పోతారనేది తేలింది దీనికి తోడు వారి ఎముకల ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపి ఎదుగుదలకు అడ్డకిగా మారుతుంది టీవీ మొబైల్ ల్యాప్టాప్ ట్యాబ్ స్క్రీన్ నుంచి వచ్చే వెలుతురు కంటి శుక్లాలకు నష్టం చే తాయని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు దీనికి తోడు పిల్లలు ఫిజికల్ గేమ్స్ పట్ల ఆసక్తి కోల్పోతారు ఫలితంగా వారిలో ఉండాల్సిన చురుకుదనం దెబ్బతింటుంది సోమరిగా వ్యవహరిస్తూ ఉంటారు ఒబేసిటీకి కారణమయ్యే వాటిలో స్క్రీన్ టైం కూడా ఒకటి అందుకే టీవీ ఐప్యాడ్ స్మార్ట్ ఫోన్స్లు పిల్లలకు ఇవ్వకుండా ఉండడమే మంచిది ఒకవేళ ఇవ్వాల్సి వస్తే టైం లిమిట్ పెట్టాలి రోజులో గంట గంటన్నర కంటే ఎక్కువసేపు ఇవ్వకూడదు ఎక్కువసేపు కదలకుండా ఒకే చోట కూర్చొని దృష్టంతా స్క్రీన్ మీదే పెట్టడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది దూరంగా ఉన్న వస్తువులను చిన్నగా ఉన్న వస్తువులను చూసే శక్తిని కోల్పోతారు చిన్నపిల్లలైతే పెద్దవాళ్ళైనా రోజులో గంట నుంచి గంటన్నర వరకు స్క్రీన్ టైం ఉండేలా ప్లాన్ చేసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా నివేదిక ఇచ్చింది మీరు కూడా మీ పిల్లలను ఫోన్స్కి ల్యాప్టాప్స్కి దూరంగా ఉండేలా చూసుకోండి ఫ్రెండ్స్ నా వీడియోస్ ఎలా ఉన్నాయో మీ అభిప్రాయాన్ని కామెంట్ పెట్టండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్